ఎంత చెప్పినా మా వాళ్ళు దోపిడీ ఆపడం లేదు. ప్రజలు తిరుగుబాటు చేయండి, నేను మీకు అండగా ఉంటాను, అప్పుడైనా మా పార్టీ వాళ్ళు దారిలోకి వస్తారేమో అని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రే కామెంట్స్ చేయడం చరిత్రలో కానీ దేశంలో కానీ మీరు ఎప్పుడైనా విన్నారా? సరే, నా ఎక్స్పీరియన్స్కి అంటే చిన్నవాళ్ళం కాబట్టి అది వినలేదేమో. మీరు ఎవరైనా ఇంకా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మీరు ఎవరైనా ఉంటే మీరు చెప్పండి, ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇసుక మద్యంలో వేలు పెట్టకండి వేలు పెట్టకండి అని అంటే దాంట్లో వేలు పెట్టి దోపిడీ చేస్తున్నారు. నేను చాలాసార్లు చెప్పాను ఒక్క రూపాయి కూడా అందులో అవినీతి ఉండొద్దు అని, అయినా వినట్లేదు. జనం తిరుగుబాటు చేయండి, నేను మీకు అండగా ఉంటాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు అంటే ఇక పొలిటికల్గా వాళ్ళ పార్టీ మీద చంద్రబాబు సార్కి, ఒక అడ్మినిస్ట్రేటర్గా రాష్ట్రం మీద సీఎం చంద్రబాబు సార్కి ఎలా పట్టుందని చెప్పి అనుకోవాలి? ఒక ముఖ్యమంత్రి జనం తిరుగుబాటు చేయండి మా వాళ్ళ దోపిడీ మీద అంటూ ఉన్నారు. అమ్మా, నేను వినేది కరెక్టేనా అనిపించింది ఫస్ట్. వినేది కరెక్టేనా అనిపించి ఎవరైనా ఇది దీన్ని ఎవరైనా కనుక ఇమిటేట్ చేస్తున్నారా అని. తర్వాత తెలుగుదేశం పార్టీ యొక్క పత్రికలు టీవీ ఛానల్లు తిరిగేస్తే అవును అందులో కూడా ఉన్నాయి. నేను మళ్ళీ ఏమంటారు, నేను ఖచ్చితంగా రాజకీయ పాలనే చేస్తాను, 1995-2014 లాంటి మనిషిని కాదు, రాజకీయ పాలనే చేస్తా. అలాగని రాజకీయ ముసుగులో అవినీతి చేస్తే మాత్రం నేను సహించను. ఇప్పటికే చెప్పినా ఇసుకలో వేలు పెట్టొద్దండి అని, లిక్కర్ ఎంఆర్పి ధరకే అమ్మాలని చెప్పి కూడా చెప్పినా అయినా వినట్లే. ప్రజలు మీరే తిరుగుబాటు చేయండి, నేను మీకు అండగా ఉంటా అంటున్నారు. ఈ ప్రభుత్వం మీద ప్రజలే తిరుగుబాటు చేస్తే ముఖ్యమంత్రి అండగా ఉంటారట. అసలు నో కమెంట్స్ అబ్బా, ఏం మాట్లాడదాం ఇంకా. నేను చాలాసార్లు చెప్పాను, మనం ఇప్పటికీ చాలాసార్లు మాట్లాడుకున్నాం, చంద్రబాబు నాయుడు సార్కి అసలు పొలిటికల్గానూ పట్టు లేకుండా అడ్మినిస్ట్రేటివ్ పరంగా పట్టు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారని కూడా చెప్పినాను, మాట్లాడుకున్నాం మనం. మొమ్మాటికి నిజం, ఇప్పుడు చంద్రబాబు సారే అంటలేరా? ఇంతకుముందు మనం మాట్లాడినవే, ఇప్పుడు చంద్రబాబు సారే అవే చెబుతూ ఉన్నారు. మా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయండి మా నాయకులు దారికి వస్తారు అని మళ్ళీ ముఖ్యమంత్రి అండగా ఉంటారట. అంటే ఏం జరుగుతుంది అంటే, కనిపించే ముఖ్యమంత్రి మాత్రమే చంద్రబాబు గారా? కనిపించని శక్తి ఇంకేదో నడిపిస్తుందా? ఆ శక్తి ముందు చంద్రబాబు నాయుడు గారు ఇంకా నిలవలేకున్నారా? డెఫినెట్లీ ఫస్ట్ వచ్చే అనుమానం అదే, కనిపించే జస్ట్ యాక్టింగ్ చీఫ్ మినిస్టర్గా మాత్రమే చంద్రబాబు సార్ ఉన్నారా? వెనకాల కనిపించని శక్తి ఉందా? ఆ కనిపించని శక్తి చంద్రబాబు సార్ మాట కూడా వినట్లేదా? ఆ కనిపించని శక్తి అండలు చూసుకునే తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ఇంకా వినట్లేదా? ఆయన పట్టించుకోవట్లేదా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు సార్ కానీ అంటే ఏజ్ నెక్స్ట్ ఎన్నికల వరకు ఒక అంటే యాక్టివ్గా లీడర్షిప్లో ఉండకపోవచ్చు కాబట్టి ఇక ఆయన మాట వినాల్సిన అవసరం లేదు అని చెప్పి అనుకుంటున్నారా వీళ్ళు? అందుకేనా ఏకంగా మీరు తిరుగుబాటు చేయండి నేను అండగా ఉంటాను అని చంద్రబాబు గారే వ్యాఖ్యలు చేయడం ఏంది? ఎలా చూడాలి మనం దీన్ని, ఏ కోణంలో అర్థం చేసుకోవాలి? మరీ దారుణం నిజంగా ఒక ముఖ్యమంత్రి, అయ్యయ్యో.